హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో ఫ్రమ్ గోవా. ప్రజెంట్ ఏంటంటే మళ్ళీ నేను పాలోలెమ్ బీచ్ దగ్గర ఉన్నాను. దానికి రీజన్ వచ్చేసి నా లాస్ట్ వీడియోలో చెప్పా కదా, బటర్ఫ్లై బీచ్ ఐలాండ్కి వెళ్ళాలి అంటే మనం 1.5 కిలోమీటర్ ఆఫ్ రోడ్లో వెళ్ళాలి. ఆ తర్వాత 1 కిలోమీటర్ దాకా అప్రాక్సిమేట్లీ మనం ట్రెక్కింగ్ చేయాలని చెప్పేసి. సో దానికి ఆల్టర్నేటివ్ ఏంటంటే, అంటే అందరూ అలా వెళ్ళలేరు కదా, ఫ్యామిలీస్ కానీ లేదంటే కాస్త సీనియర్ పీపుల్ కానీ. సో వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటంటే, మనకి పాలోలెమ్ బీచ్ ఆర్ అగోండా బీచ్ దగ్గర నుంచి బోట్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు మనకి ఈ బటర్ఫ్లై ఐలాండ్ బీచ్ అని, దాని పక్కన ఇంకోటి ఉంటుంది హనీమూన్ బీచ్ అని చెప్పేసి ఇంకొన్ని చూపిస్తారనమాట బోట్లో. మనకి ఇది ప్రైవేట్ బోట్ ఉంటుంది అండ్ ఇండివిజువల్ కూడా వెళ్ళొచ్చు. ఆ డీటెయిల్స్ అన్నీ నేను తర్వాత చెప్తాను. ప్రజెంట్ అయితే మనం ఏదో ఒక బోట్ తీసుకొని జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం ఈ బటర్ఫ్లై ఐలాండ్కి. ఇది ఆఫ్టర్నూన్ టైము, పర్లేదు బాగానే ఉన్నారు క్రౌడ్. మీకు లాస్ట్ వీడియోలో నేను చూపించింది సేమ్ డే మార్నింగ్ వ్యూ అన్నమాట. అప్పుడు మార్నింగ్ కాబట్టి 9 o'clock అలా అంత క్రౌడ్ లేరు. ఇప్పుడు మీరు చూడొచ్చు పాలోలెమ్ బీచ్లో ఆఫ్టర్నూన్ టైం బాగానే ఉన్నారనమాట క్రౌడ్. ఎందుకంటే మనకి సౌత్ గోవాలో కాస్త ఫ్లోటింగ్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఏదైనా అంటే పాలోలెమ్ అన్నమాట. అందుకు ఇక్కడ మీకు కాస్త క్రౌడ్ ఉంటుంది. మిగతా ఏ బీచెస్లో కూడా మీకు అంత క్రౌడ్ ఉండదు సౌత్ గోవాలో. బోట్ వాడికి ఆల్రెడీ మార్నింగ్ మాట్లాడి వెళ్ళాను, 5 మినిట్స్లో వస్తా అన్నాడు. సో వాడి కోసం వెయిటింగ్ అనమాట. అతని కోసం వస్తే మనం బటర్ఫ్లై ఐలాండ్కి అయితే వెళ్ళిపోవచ్చు. దాంతోపాటు ఇందాక చెప్పా కదా హనీమూన్ బీచ్ అండ్ ఇంకేదో కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అవన్నీ కూడా మనం ఒక 1-1.5 అవర్లో కవర్ చేసుకోవచ్చు. ఎదురుగా ఉంది కదా అదే మన బోట్, దాంట్లో మనం ఇప్పుడు వెళ్ళి ఈ లిస్ట్ అంతా కవర్ చేస్తాము. స్టార్ట్ అయిపోయింది మన బోట్ జర్నీ. చూడండి ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది, ఆ షేప్ అంతా కూడా టెండెల్ లాగుంది. రెండు సపరేట్ సపరేట్ స్టోన్స్ అన్నమాట అవి, బట్ ఆ షేప్ చూసేమో రెండు కలిపితే మనకి టెండెల్ లాగా కనిపిస్తుంది. ఇదే హనీమూన్ బీచ్. మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి హనీమూన్ బీచ్ దగ్గర దిగి కాసేపు టైం స్పెండ్ చేయడం, లేదా బటర్ఫ్లై బీచ్ దగ్గర టైం స్పెండ్ చేయడం అన్నమాట. ఒక 15-20 మినిట్స్ టైం ఇస్తారు వీళ్ళు. కాకపోతే బటర్ఫ్లై బీచ్ ఫేమస్ అని చెప్పేసి నేను హనీమూన్ బీచ్ దగ్గర దిగలేదు, అందుకని చెప్పేసి ఈ పైన ఓవర్ వ్యూ చూపిస్తున్నాను. కానీ ఈ వీడియోలో క్యాప్చర్ అవ్వలేదు, కానీ లోపలంతా కూడా స్టోన్స్ చాలా బాగున్నాయన్నమాట. ఇంకా బాగా టైం స్పెండ్ చేయవచ్చు లోపలికి వెళ్ళి కూడా. బట్ మేము బటర్ఫ్లై బీచ్ని చూస్ చేసుకోవడం వల్ల ఇక్కడ దిగలేకపోయాము. సో బటర్ఫ్లై బీచ్ ఎలా ఉందనేది కాస్త ముందుకెళ్ళి చూపిస్తాను. బటర్ఫ్లై బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీరు కాస్త డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే
బటర్ఫ్లై పై వింగ్ ఉంటుంది కదా ఆ షేప్లో కనిపిస్తుంది ఎదురుగా. సన్సెట్ టైంకి వచ్చాం మనం ఎగ్జాక్ట్గా. వ్యూ అంతా బాగుంది సన్సెట్ది. చెప్పాను కదా ఇది కాస్త ఫేమస్ బీచ్ అని చెప్పేసి. అందుకు హనీమూన్ బీచ్ కన్నా ఎక్కువ మెంబర్స్ ఇక్కడే దిగారనమాట. అండ్ చాలామంది ఇక్కడ ట్రెక్ చేసుకుంటా కూడా వస్తారు. ఎదురుగా కనిపిస్తుంది కదా అవే. అక్కడి నుంచి ఎంటర్ అవుతారనమాట ఇన్ కేస్ మీరు ట్రెక్కింగ్ చేసుకుంటా వస్తే బీచ్ లోపలికి. సో అలా సన్సెట్ విజువల్స్ కాస్త ఎంజాయ్ చేసి కాసేపు తర్వాత అయితే పాలోలెమ్ బీచ్కి మనం రిటర్న్ అయిపోయాం. చూసారు కదా బటర్ఫ్లై ఐలాండ్ బీచ్ వీడియో బాగుంది కదా. బోట్ జర్నీ కానీ ఆ బటర్ఫ్లై బీచ్ కానీ పక్కన ఉన్న హనీమూన్ బీచ్ కానీ. కాకపోతే నాకేమనిపించిందంటే ఇందాక చెప్పాను కదా ట్రెక్కింగ్ చేసుకుంటా వెళ్ళేది అని చెప్పేసి అంత కష్టపడి వెళ్ళాల్సినంత బీచ్ ఏం కాదు. బోట్లో వెళ్తే ఓకే అన్నమాట. ఎందుకంటే మరీ అంత కష్టపడి వెళ్ళి చూసి అంత విజువల్స్ ఏం కాదు మనకి. వేరే దానికన్నా మంచి బీచెస్ కూడా మనం ఈజీగా రీచ్ అయ్యి చూసి ఎంజాయ్ చేసేవి చాలా ఆప్షన్స్ ఉన్నాయి సౌత్ గోవాలో. సో అందుకని చెప్పి నాకు ట్రెక్కింగ్ చేసి వెళ్ళే అంత వర్త్ కాదనిపించింది. బట్ బోట్ రైడ్ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. హనీమూన్ బీచ్, బటర్ఫ్లై బీచ్ ఈ రెండు కవర్ చేయవచ్చు అన్నమాట. ఇంకా బోటింగ్ ప్రైస్ మాట్లాడుకుంటే ఇది మనకి సపరేట్ బోట్ మాట్లాడుకుంటే 3,000 రూపీస్కి వస్తారు. అదే ఇండివిజువల్గా అయితే 500 ఛార్జ్ చేస్తారనమాట. కాకపోతే ఇంతమంది అని చెప్పి వచ్చే వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. అది ప్రైస్ డీటెయిల్స్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.